తెలంగాణ రాష్ట్ర మాలమహానాడు ఆధ్వర్యంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి సెమినార్ను విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా మాలమహానాడు అధ్యక్షులు రోడ్డా రామచంద్రం కోరారు. కరీంనగర్లో నిర్వహించనున్న ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం ఎదుర్కొంటున్న సవాళ్లు ప్రతి సవాళ్లపై నిర్వహించే సెమినార్ను విజయవంతం చేయాలని కోరారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశానికి జిల్లా శాఖ అధ్యక్షులు రామచంద్రం హాజరై మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు రెవెన్యూ గార్డెన్లో జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు. అట్రాసిటీ చట్టం వినియోగం దుర్వినియోగంపై జరిగే చర్చలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కేసులను కొంచెం డిలే కావడం కానీ వాటిపైన సరైన న్యాయం జరగకపోవడానికి కదా మన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పైన సెమినార్ ఉన్నది కాబట్టి మన ఎస్సీ ఎస్టీలు భారీ మొత్తం వచ్చి అట్టి యొక్క సదవకాశాన్ని వినియోగించుకోగలగారని నేను మీ అందరినీ వేడుకుంటున్నాను. కేంద్రంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తుంటే దాన్ని కాపాడుకోవడానికి ఇవాళ ఎస్సీ ఎస్టీలు ఇవాళ ఏకమై ఇవాళ కరీంనగర్ జిల్లా రెవెన్యూ గార్డెన్లో ఈ నెల 6వ తారీఖు నాడు మనం అందరూ కూడా మన సోదరులందరూ కూడా వచ్చి విజయవంతం చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ ఈ అవకాశాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతాము.